బిగ్ బాస్ తెలుగు సీజన్ 7వ వారంలో అందరికీ షాకిస్తూ దివి ఎలిమినేట్ అయింది. అయితే దివి ఎలిమినేషన్పై సోషల్ మీడియాలో చాలామంది నేటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. షో ప్రారంభమయ్యాక 2వ వారం నుంచే ఎలిమినేషన్ ప్రక్రియపై సోషల్ మీడియాలో నేటిజన్లు దుమ్మెత్తిపోశారు. స్ట్రాంగ్ కంటెస్ట్ అయిన దివిలను హౌస్ నుంచి ఎగ్జిట్ చేయడం, అదే క్రమంలో మోనాల్ను సేవ్ చేస్తుండడంపై ఆగ్రహంతో పాటు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంటి నుంచి ఎగ్జిట్ అయిన దివి పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది. దివి వాగ్య అందంతోనే కాకుండా చక్కటి ప్రణాళికతో గేమ్ ఆడడం ఆమె స్పెషాలిటీ. కానీ పండగ వేళ దివి ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులకు కలిచివేసింది. దివి ప్రతి టాస్క్ను చాలా అంకితభావంతో ఆడింది. ఇక ఇంట్లో ఉన్న గ్లామరస్ క్వీన్స్లో దివి ఒకరు. దివి టీవీలో కనిపించినప్పుడు కుర్రకారు కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నానన్నది ఫ్యాక్ట్. ఇక దివి టాస్క్ పర్ఫార్మెన్స్ సమయంలో కూడా చాలా ఇంటెలిజెంట్గా ఆడిందని నేటిజన్లు చెబుతున్నారు. అయితే అందరినీ ఆకట్టుకున్న దివి ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతుందని తాము ఊహించలేకపోయామని, ఖచ్చితంగా మోనాల్ బయటకు వస్తుందని అంతా భావించామని నేటిజన్లు చెబుతున్నారు. ఇక విజయదశమి రోజున ఇంటి నుంచి ఎగ్జిట్ ఇచ్చిన దివి తన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముందుగా ఆమె అవినాష్ గురించి మాట్లాడింది. అవినాష్ అంటే తనకు నచ్చదని దివి కుండబద్దలు కొట్టింది. ఎప్పుడు నిరుత్సాహపరుస్తుంటాడని పేర్కొంది. కామెడీ అనేది ఒక్కింత వరకు పర్వాలేదని, అయితే అది స్థుతి మించకూడదనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది దివి. పెద్ద టాస్క్ సమయంలో తనను చాలా డిస్కరేజ్ చేశాడని చెప్పింది. గేమ్లో గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ పక్క వారిని ఏదో మాయ చేసి గెలవాలనుకోవడం తప్పని దివి చెప్పుకొచ్చింది. అవినాష్ గురించి మాట్లాడిన దివి తాను కామెడీ చేసి సింపతి గెయిన్ చేసుకుంటున్నాడన్న వాదనతో తాను అంగీకరించానని వెల్లడించింది. అయితే అవినాష్ మాత్రం తాను హౌస్లోకి గేమ్ ఆడేందుకు మాత్రమే వచ్చినట్లు తాను స్పష్టంగా చెప్పినట్లు గుర్తు చేసుకుంది దివి. ఫ్రెండ్స్ వేరు, గేమ్ వేరని, రెండు ఒకటిగా చూడరని అవినాష్ చెప్పినట్లు దివి పేర్కొంది. అప్పుడే ఒక ఒపీనియన్ అవినాష్పై ఏర్పడిందని దివి చెప్పింది. పేట టాస్క్ సమయంలో అవినాష్ చాలా హట్టింగ్గా మాట్లాడినట్లు దివి చెప్పుకొచ్చింది. మరో టాస్క్ సందర్భంగా అవినాష్ చాలా నిరుత్సాహపరిచినట్లు దివి చెప్పుకొచ్చింది. నువ్వు చేయలేవంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడని దివి వెల్లడించింది. భావోద్వేగానికి గురి అయిన దివి ఏదైనా ప్రయత్నం చేసే సమయంలో పక్కవారు నువ్వు చేయలేవని చెప్పినప్పుడు నిజంగానే అది చేయలేమని, అది ఏదైనా సరే అంటూ దివి భావోద్వేగానికి గురైంది. అయితే ఏదైనా సాధించగలవని తన తండ్రి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడని, అయితే హౌస్లో మాత్రం అవినాష్ చాలా నెగటివిటీ తనపై ప్లే చేసేవాడని, అందుకే నచ్చలేదని ఈ ముద్దుగుమ్మ తేల్చేసింది. జీవితంలో ఎప్పుడు నిరుత్సాహపడొద్దని చేయాలనుకున్నది చేసేయడంటూ తప్పకుండా సక్సెస్ అవుతారంటూ దివి చెప్పుకొచ్చింది. మొత్తానికి దివి వాద్య ఎలిమినేషన్తో షో కాస్త పడిపోయే అవకాశం ఉందని నేటిజన్లు చెబుతున్నారు. అసలు బిగ్ బాస్లో ఎలిమినేషన్ ప్రక్రియ సరిగా లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు వేసే ఓట్లతో పని లేకుండా సొంతంగా ఎలిమినేట్ చేయడంలో ఆంతర్యం ఏమిటని షో నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.